పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పిన కారణాలు కాకుండా బ్రీతింగ్ డిఫికల్టీస్కి ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? బ్రీతింగ్ డిఫికల్టీ రావడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ఈ శ్వాసకోశాలలో వచ్చే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది ఒకటి అన్నమాట. ఇవి సాధారణంగా 50 సంవత్సరాల్లో పైబడిన వాళ్ళల్లో కనబడుతూ ఉంటాయి. కొన్నేమో కారణాలు తెలిసి, కొన్ని కారణాలు తెలియకుండా కూడా వచ్చే ఈ జబ్బులు ఈ మధ్యనే మనకు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాకపోతే వాటిని ప్రత్యేకంగా గుర్తించడం, లక్షణాలతో పాటుగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తేనే మనకు ఆ జబ్బు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజు, దాంట్లో ఏ వెరైటీ ఆఫ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళల్లో మెజారిటీలో దగ్గు కూడా ఉంటుంది. పొడి దగ్గు ఉండడం, చాలా కంటిన్యూస్గా ఉండడం, రాను రాను బాగా ఉధృతంగా మారడం, అలాగే వాళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీ కూడా రావటం. ఆ బ్రీదింగ్ డిఫికల్టీ అనేది ప్రతిరోజు లేదా ప్రతి వారం, ప్రతి నెల అది రాను రాను బాగా పెరిగిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకనొక స్టేజ్లో వాళ్ళకి ఆ శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఊపిరి తీసుకోలేకపోవడం, అంటే బాడీలో ఆక్సిజన్ బాగా తగ్గిపోవడం లేదా కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగిపోవడం లాంటి లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఈ శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది కొన్ని టెర్మినల్ జబ్బుల్లో కూడా, అంటే దీర్ఘకాలికంగా ఉండి జబ్బులు లేదా బాగా డేంజరస్ జబ్బులు ఏమన్నా వచ్చేసి అవి ఉధృతంగా మారినప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీన్ని మనం రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని అంటే బాడీలో బాగా ఆక్సిజన్ తగ్గిపోతుంది. మనం ఊపిరితిత్తుల్లో పనిచేయాల్సింది మన వాతావరణంలో ఉండే గాలి ద్వారా మన బాడీలోకి ఆక్సిజన్ పంపించడం. ఈ శ్వాసకోశాలు ఏమన్నా కూడా జబ్బుకి గురైనప్పుడు ఆక్సిజన్ సప్లై చేయడం అనేది బాగా తగ్గిపోతుంది. సో తద్వారా ఏంటంటే మనం ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ అనే పరీక్ష చేస్తే దాంట్లో మనకు బాడీలో బాగా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని మనం రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. సో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రతి జబ్బు కూడాను అది బాగా ఉధృతంగా మారడము లేదా బాగా డేంజరస్గా మారినప్పుడు అలాంటి సందర్భం ఏర్పడుతుంది అన్నమాట. వాళ్ళందరిలో కూడాను బ్రీదింగ్ డిఫికల్ట్ ఉంటుంది. వీళ్ళకి ఆక్సిజన్ ఇవ్వడము లేదా వెంటిలేటర్ అమర్చడం లేదా హాస్పిటల్లో ఉండి ఐసీలో ఉంచడం ఇలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే కారణం ఏదో దాన్ని కరెక్ట్గా మనం పట్టుకుని దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఆ ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఈ ఆయాసం అనేది శ్వాసకోశాలకే కాకుండా వేరే ఇతర అవయవాల వ్యాధుల్లోకి కూడా వస్తుందా? శ్వాసలో ఇబ్బంది కేవలం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే లంగ్స్లో మాత్రమే కాకుండా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో కూడా కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమందిలో బ్రీదింగ్ డిఫికల్టీ అనేది రావచ్చు. ముఖ్యంగా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్లో నోస్ బ్లాక్ అయినప్పుడు లేదా కామన్ కోల్డ్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా నోస్ బ్లాక్ అయిపోయినప్పుడు ఆ ఊపిరి తీసుకోవడం ముక్కు ద్వారా, మామూలుగా మనం అందరం కూడా శ్వాసించేది ముక్కు ద్వారానే, సో ముక్కు నుంచి మనకు గాలి ఆడకపోయేసరికి చాలా శ్వాసలో ఇబ్బంది అవ్వడం, ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళకి గాలి ఆడకుండా బాగా ఉక్కిరి బిక్కిరి అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ముక్కులో పాలిప్స్ అనే ఉంటాయి లేదా ముక్కులో దూలం వంకరగా ఉన్నట్లు అవుతాయి. అది డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాం. సో ఈ పాలిప్స్ కానీ, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ కానీ లేదా కొంతమందిలో సైనస్ ప్రాబ్లం కానీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ నోస్లో వచ్చిన వాళ్ళల్లో శ్వాస ద్వారా వెళుతున్న రంధ్రాలు మనకు అవి మూసుకొని పోవడం మూలాన శ్వాస సరిగ్గా ఆడకుండా ఊపిరి ఆడటం లేదు, బ్రీదింగ్ డిఫికల్టీ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ లక్షణాలను బట్టి మనం ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమా అనేది మనం అంటే ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. డాక్టర్ గారు, మరైతే ఏదైనా ఫారెన్ బాడీ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తే కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో నోట్లో వాళ్ళు విత్తనాలు పెట్టుకుంటారు లేదా బటన్స్ పెట్టుకుంటారు లేదా చిన్న రాళ్ళు కానీ లేదా కొంతమంది పెద్దవాళ్ళైనా కూడా ఈ లవంగాలు పెట్టుకునే అలవాటు, వక్కపొడి తినే అలవాటు, అలాంటి వాళ్ళల్లో పొరపాటున వాళ్ళు ఆ నోట్లో ఉండేది పొరపాటున గొంతులోకి వెళ్ళటం, అంటే గొంతు అంటే లంగ్స్లోకి వెళ్ళటం, మామూలుగా అయితే ఆహార నాళాలకి వెళ్ళాలి, అలాంటిది పొరపాటున ఈ ఓకల్ కార్డ్స్ ద్వారా శ్వాసనాళాల్లోకి వెళితే మాత్రం అది సడన్గా ఊపిరిని ఆపేస్తుంది. దాని ద్వారా దగ్గు బాగా సివియర్గా రావటం లేదా బాగా ఆయాసం రావటం అనేది జరుగుతుంది. ఇలా ఫారిన్ బాడీ అనేది బ్రాంకస్లో అంటే ఈ రెస్పిరేటరీ సిస్టంలోకి కనుక వెళితే అది బాగా ఎమర్జెన్సీ అని మనం పరిగణించాలి. ఎందుకంటే వెంటనే మనం దాన్ని తీసివేయాలి. చాలామంది ఏమిటంటే అది చిన్న పదార్థం అయితే బాగా దగ్గిన తర్వాత అది ఆ దగ్గుగుండా బయటకు వచ్చేస్తుంది. కానీ ఒక్కోసారి అది కొంచెం పెద్ద పదార్థం అవుతే అది లోపలే తట్టుకొని శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది చేస్తుంది. సో అలాంటి సందర్భాల్లో అది ఒక ఎమర్జెన్సీ, వెంటనే మనం ఈ బ్రాంకోస్కోపీ అనే
పరికరం ద్వారా ఆ ఫారిన్ బాడీని బయటికి తీసివేయాలి. లేకపోతే వాళ్లకు శ్వాస ఆడకపోవడం, లేదా ఆడినా కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఊపిరితిత్తి మూసుకుపోవడం లేదా నిమోనియా లాంటిది రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అదొక ఎమర్జెన్సీ. పర్టికులర్గా చిన్నపిల్లల్లో, అంటే 2 ఇయర్స్ కానీ అంతకంటే చిన్న పిల్లల్లో ఇలాంటి పదార్థాలు ఏమన్నా కూడా వాళ్ళు నోట్లో పెట్టుకుంటున్నప్పుడు మాత్రం, అంటే వాళ్ళకి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఒకవేళ అట్లాంటిది ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా మింగుతున్నారా లేదా అనేవి పర్టికులర్గా మనం గమనిస్తూ ఉండాలి. ఆయాసం గురించి మరిన్ని కారణాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో మరో చిన్న విరామం.